అందరికి నమస్కారం. న్యూ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు చాలా అదృష్టమైన రోజు. మీరు కళ్ళు కూడా ఊహించని అంతమైన స్థితితోటి ఈరోజు మీరు సరదాగా బయట సినిమాలు షికాళ్ళని గడిపే ప్రయత్నాలు చేస్తారు. దీనివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహబంధం ఇంకా దృఢపడుతుంది. ఉద్యోగస్తులకు స్వల్ప ఇంక్రిమెంట్లు అయితే దక్కుతాయి. పారిశ్రామిక వర్గాలు కళాకారులకు ఊహించిన అవకాశాలు వస్తాయి. మహిళలకు ఆస్తి వివాదాలు పరిష్కారం అయిపోతాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు గణేశాష్టకం పఠించాలి. పసుపు రంగు దుస్తులను దానం చేయటం ద్వారా మేలు కలుగుతుంది. కొన్ని పనుల్లో ఉన్నటువంటి ఆటంకాలు తొలగించబడతాయి. కొత్తగా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి కొంతమందికి ఏర్పడుతుంది. బంధువులతో కారణంగా తగాదాలు, కష్టపడినా ఫలితము కనిపించదు. వివాదాలకు దూరంగా ఉండండి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు కోపాన్ని నియంత్రించుకోవాలి. ఇంటి నిర్మాణాలు ప్రతిబంధకాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పట్ల వెలుక పాటించాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారాల్లో ఒత్తిళ్ళ తప్ప ఉద్యోగులకు విధుల్లో చికాకులుంటాయి. పారిశ్రామికవేత్తలకు మరి ఈరోజు కొంత మెలకు అవసరం అవుతుంది. మహిళలకు మానసిక అశాంతి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు తెలుపు రంగు దుస్తులను దానం చేసి మరి నరసింహస్వామి స్తోత్రాన్ని పఠించడం ద్వారా మేలు కలుగుతుంది. ఈరోజు మరి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది. ఇలా చేయటం ద్వారా ఇక చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ఇక సంఘటనలు కొన్ని గుర్తుకు వస్తాయి. ఆస్తి తగాదాలు తీరుతాయి. వ్యాపారాలు విస్తరిస్తాయి. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం ఉంటుంది. పారిశ్రామిక వర్గాలకు కొన్ని ఆహ్వానాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. మహిళలకు ఆస్తి లాభాలు ఉంటాయి. ఇక ఇటువంటి పరిస్థితులు ఉన్నవారు లేత ఎరుపు రంగు దుస్తులను దానం చేసి విష్ణు ధ్యానం చేయడం వల్ల మేలు కలుగుతుంది. విష్ణు ధ్యానం చేసి మీరు కొంతమందికి అన్నదానం చేయటం ద్వారా ఇంకా మెరుగ్గా ఉంటుంది. ఈరోజు మరి మంచి ఫలితాలు అనేవి అందుకోవడం జరుగుతుంది. ఆస్తి వివాదాలకు ఈరోజు మరి కొన్ని నెలకొంటాయి. ఇంటమంట ఒత్తిళ్ళు అనేవి పెరుగుతాయి. కొంతమందికి కొన్ని కార్యక్రమాలను మధ్యలో విరమిస్తారు. అనుకొని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. శారీరక సంబంధిత రుగ్మతలు పెరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాల విస్తరణలు ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉంటాయి. రాజకీయ వర్గాలకు పదవులు కొత్తలు మరి ఈరోజు తప్పిపోతాయి. మహిళలకు ఆందోళన తప్పదు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు లేత ఎరుపు రంగు దుస్తులను దానం చేసి దత్తాత్రేయుని పూజించడం ద్వారా మేలుగా ఉంటుంది. ఇక కొత్త విషయాలు అనేవి తెలుసుకుంటారు. కార్యసిద్ధి ఉంటుంది. ఇక ఉన్నత హోదాల్లో వారిలో పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. లక్కీ సంఖ్య 91. లక్కీ కలర్ అయితే మరి ఎరుపు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.